జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలము. ఇప్పుడు మేఘన, మేము ముందుగా మ్యాగి అని పిలుచుకుంటాం. తను బీటెక్ చదువుతుంది, తను ఒక ప్రత్యేక పాట ఇప్పుడు పాడుతుంది. ఓకేమా, ఆల్ ద బెస్ట్. నీ చిత్తము నీ చేసేదా, నీ బాటలో నీ నడిచేదా, నీ వాక్యంలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ఓకే, మరి ఈరోజు మనం దేవుని వాక్యం నేర్చుకోబోతున్నాం. అందరూ బైబిల్స్ దగ్గర పెట్టుకున్నారు కదా. ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటాను. ఈ సాక్ష్యాన్ని ఏదో నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను అనుకోవద్దు, ఊరికే ఒక సాక్ష్యం అంతే. ఏమిటంటే, దేవుడు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నన్ను పోషిస్తున్నాడు. మీకు తెలుసు, పాప దర్శిని మ్యారేజ్ చేసేటప్పుడు దాదాపు 20 లక్షల రూపాయలు నా చేతికి దేవుడిచ్చాడు. అలాగే ఆశ్చర్యకరంగా ఎప్పుడు ఏది అవసరం వస్తే అది ఇస్తాడనమాట. పరిస్థితి ఏంటంటే, దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను పోషించడం అనేది నాకు అలవాటు అయిపోయిన విద్య అనమాట. యాక్చువల్లీ నా బ్యాంక్ అకౌంట్లో 150 రూపాయలు ఎంతో ఉంది.
డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, కరోనా రాకముందే ఖర్చు అయిపోయాయి. అయితే నాకు ఫ్రూట్స్ కావాలంటే ఎవరో ఒకరు తెస్తున్నారు అంతే, నా డబ్బులు ఎక్కర్లే, నాకు వస్తువులు వచ్చేస్తున్నాయి, దేవుడు ఇస్తున్నాడు అంతే. అయితే ట్యాబ్లెట్లు ఎవరు తెస్తారు? ఎవరు తెరు ఫ్రూట్స్ తెస్తారు, పంచదార తెమ్మంటే తెస్తారు, బియ్యం తెమ్మంటే తెస్తారు. కాబట్టి ఏవైనా ఆహార పదార్థాలు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అడగచ్చు. మా పక్కన ప్రసాద్ గారు ఉన్నారు, శాంతరాజు గారు, వాళ్ళని కూడా నేను అడగచ్చు. శాంతరాజు గారు ఒక బియ్యం బస్తా తెమ్మంటే ఇచ్చేస్తారు. దాని ట్యాబ్లెట్లు ఎవరు ఇస్తారు? ట్యాబ్లెట్ ఎవరెవరు? నిన్నటికి నా షుగర్ బీపీ ట్యాబ్లెట్స్ అయిపోయాయి. మరి అది ఎలాగ ఏం చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఒక సహోదరుని ప్రేరేపించి నన్ను అడిగారు, బ్రదర్ మేము మీకు కొంత కానుక ఇవ్వాలని ఆశ పుట్టింది, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అన్నారు. మన చర్చ్ కాదు. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ సారీ ఏం అనుకోవద్దు, ముందు మీ చర్చి పాస్టర్ గారికి ఇవ్వండి, ఎందుకంటే మీ చర్చి పాస్టర్ గారు ఏ పరిస్థితిలో ఉన్నారో, కనుక మీ చర్చి పాస్టర్ గారి పరిస్థితి చూడండి, తర్వాత మీ ఇంట్లో మీ మీద ఆధారపడ్డారు, చాలామంది మీ తల్లిదండ్రులు మీ మీద ఆధారపడ్డారు కదా, వాళ్ళ పరిస్థితి చూడండి, తర్వాత మీకు మీ చుట్టుపక్కల పేదలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి చూడండి, ఇవన్నీ చేయగా ఇంకా సమృద్ధి మీకు ఇస్తే అప్పుడు మీ ప్రేరణ కొద్దీ మీరు చేయొచ్చని ఆ సహోదరుతో చెప్పినప్పుడు ఆ సహోదరులు, పాస్టర్ గారు మీరు చెప్పినట్టే మేము చేస్తున్నాం, మా చర్చ్కి మేము ఇస్తాం, మా పాస్టర్ గారికి ఇస్తాం, మా చుట్టుపక్కల ఉన్న పేదలకి అంటే ముఖ్యంగా అనాథ ఆశ్రమం ఉంది, ఆశ్రమం కూడా మేము ఇస్తాం, మా అమ్మగారు మాతో ఉన్నారు, నాకు ప్రేరణ వచ్చింది కాబట్టి అలా చేయాలనుకున్నాను అన్నారు. వారు పంపిన కానుకతో ఒక నెల రోజులు సరిపడా ట్యాబ్లెట్స్ కొనుక్కున్నాను అన్నమాట. అందరూ దేవుని స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఒక నెల రోజులకు సరిపడా ట్యాబ్లెట్స్, షుగర్ బీపీ మరి ఎక్కువ స్ప్రీని, తర్వాత నా సైనస్, హోమియోపతి మందులు, అన్ని ట్యాబ్లెట్స్ కొనుక్కోగలిగారు. అంటే దేవుడు తన కార్యాలు అలా చేస్తాడు. అనేక సంవత్సరాలుగా అది నాకు అలవాటు. నా రిసోర్స్ దేవుడే, నాకు కావలసిన సమస్తం ఆయన ఇస్తాడు. కాబట్టి మీలో ఎవరైనా విశ్వాసంలో బలహీనంగా ఉండి బాధపడితే దయచేసి దేవుని వైపు చూడండి, ఎవరితో మీ అవసరాలు చెప్పకండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుడితే మనం చిన్నప్పటి నుంచి ఆ విషయం నేర్చుకుంటాం. కనుక యెహోవా మీ కాపరి కాబట్టి మీకు లేమి కలగనివ్వడు ఎట్టి పరిస్థితిలో. యెహోవాను నమ్ముకున్న వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. వెట్ట కలిగినను భయపడ్డు, ఆ చెట్టు ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని మనం 27వ అధ్యాయం చూస్తాం. వర్షము లేని సంవత్సరమున చింత నొందక కాపు మానక జీవించేవాళ్ళం మనం, హల్లెలూయా. కనుక దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు చేస్తారనుకుంటున్నాను. రేపు మీరు వచ్చినప్పుడు ఈ కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో మీకు దేవుడు ఏ అద్భుతాలు చేశాడో ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు చెప్పడానికి రేపు ప్రిపేర్ అవ్వండి. అందరం కూడా మనం సర్దుకుందాం, అంటే ఇక్కడ టైం మనం అందరం కూడా వాడుకుందాం, సాక్ష్యాలు చెప్తాం రేపు కొద్దిసేపు మీ జీవితంలో దేవుడు ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడు, లేకపోతే మీకోసం ఇతరుని ఎలా వాడుకుంటున్నాడు, 2 సాక్ష్యాలు కూడా. ఒకటి, మిమ్మల్ని ఇతరుల కోసం దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, తర్వాత ఇతరుల్ని మీకోసం దేవుడు ఎలా వాడుకుంటున్నాడు. ఆ 2 సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి వాక్య సందేశాలకు వెళ్తాను. పరిశుద్ధురా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన సమయం బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. మరి అన్లిమిటెడ్ జూమ్ మీటింగ్ యాక్సెస్ కోసం ప్రయాసపడిన జోషం కూడా దీవించు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి.
అలాగే ఎవరెవరు ఏ ఏ రకాలుగా నాయన నీ పరిచర్యకు సహకరిస్తున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో వారి విలువైన సమయాన్ని వెచ్చించి నీ సంధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మరి ఈరోజు కూడా ఒక టెక్స్ట్ మీకోసం సిద్ధం చేశాను నేను, చూడండి. మంచి సమరయుడు గురించి లూకా సువార్త 10:30-37 మనం చదువుతున్నాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతని కొట్టి పొర ప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెల్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గర పోయి పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికిచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఈ ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. రైట్, మరి ఈ ఉపమానంలో 3 రకాలైన మనస్తత్వాలు కలిగిన ప్రజలు ఉన్నారు మనకి. ఒకళ్ళు ఎవరంటే దొంగలు, వాళ్ళు దోచుకునేవారు. వీరిలో పచ్చి స్వార్థం ఉంది. వాళ్ళ సూత్రం ఏమిటంటే నీకున్నదంతా నాదే, అది వాళ్ళ సూత్రం. గమనించండి, దొంగలు స్వార్థపరులు, వాళ్ళు దోచుకునేవారు. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి, దొంగలు దోచుకునేవారు, వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళు ఏమంటారంటే నీదంతా నాదే, నాది నాదే, నీది కూడా నాదే అంటారు. దొంగలు అంటారు నాదంతా నాదే, నీకేమను. అంతేకాదు నీది కూడా నాదే, నువ్వు ఎంత కష్టపడి సంపాదించుకుంటావు నాకు అనవసరం, దానికోసం నీ జీవితం ఎంత ఖర్చు పెడతావో నాకు అనవసరం. సింపుల్గా నువ్వు 100 రోజులు కష్టపడి సంపాదించింది ఒక్క క్షణంలో నేను లాగేసుకుంటాను అంటారు. ఇది న్యాయమా అంటే నాకు అనవసరం అంటారు, ఇది ధర్మమా అంటే నాకు అనవసరం అంటారు. ఈ దొంగ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కోసం ఆలోచించుకుంటారు తప్ప ఇతరుల కోసం వాళ్ళు ఆలోచించరు. ఇతరులు కష్టపడిపోయిన ఇతరులు నష్టపోయినా పర్లేదు, వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలన్నమాట. దొంగ మనస్తత్వం భయంకర మనస్తత్వం, అది స్వార్థంతో కూడిన మనస్తత్వం. వాళ్ళు చాలా భయంకరులు, ఎదుటి వాళ్ళ క్షేమం కోసం ఏమాత్రం ఆలోచించేవారు కాదు. కాబట్టి గమనించండి, ఈ దొంగ మనస్తత్వం ఉండే వాళ్ళతో మనం ఉంటే మనకు చాలా ప్రమాదం. అంటే అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా, మీ కొలీగ్స్లో ఎవరైనా ఒరే మనం హ్యాపీగా బతకాలి, ఎదుటోడు ఏమైపోతే మనకు అనవసరం రా, అయితే ఎవరైనా అలా అంటే వెంటనే వారితో మీ సహవాసం కట్ చేయాలి, వెంటనే కట్ చేయాలి. మీ జీవితంలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు త్రాసపడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎదుటివాడు నష్టపోయినా పర్వాలేదు, మనం హ్యాపీగా ఉండాలి. ఎదుటివాడిది మనం లాగేసుకోవాలి, ఎదుటివాడిది మనం అనుభవించాలి అని ఒకవేళ
ఎవరైనా అలాంటి మనస్తత్వంతో ఉంటే అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఎందుకంటే దొంగతో ఏకీభవిస్తే ఆ దొంగ మీద ఉన్న శిక్ష అంతా మన మీదకి వస్తుంది. గమనించండి, మన జీవితంలో ఎప్పుడైనా అలా జీవించామా? ఇంతకుముందు యేసు ప్రభు నమ్ముకోక మునుపు ఆ తప్పులు మనం ఒప్పుకున్నావా? మనం చాలాసార్లు ఆ ప్రభు క్షమించేసాడులే అనుకుంటాం. నోనో, ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వాక్యాలు వినేటప్పుడు ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళాలంట. వెనక్కి వెళ్ళి నా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి దొంగల్లాగా ప్రవర్తించానా? అంటే నాదంతా నాదే, ఎదుటివాడిది కూడా నాదే అన్నట్టుగా నేను ప్రవర్తించానా? అది ఒకసారి ఆలోచించాలి. పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మ దేవా, నా జీవితంలో ఎప్పుడైనా నేను అలా ప్రవర్తిస్తే నా జ్ఞాపకం చేయనా? నేను ఆ విషయంలో మార్పు పొందాలి, ఆ విషయంలో నన్ను క్షమాపణ నీ సన్న వేడుకోవాలి, ఆ విషయంలో అపరాధ భావన నేను బయటపడాలి ప్రభు అని మనం ఒకసారి ప్రభుని అడగాలి. ఇలాంటి వాక్యం విన్నేటప్పుడే, ఇలాంటి వాక్యం చదివేటప్పుడే ఇప్పుడే ఈ సమయంలో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంటే కనికరిస్తాడ. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయును, ఒప్పిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి, అవును పరిశుద్ధాత్మ దేవా, నేను ఈ దొంగలాగా నేను ప్రవర్తించాను నా చిన్నప్పుడు. నేను నాదంతా నాదే అనుకున్నాను, ఎదుటివాడిది కూడా నాదే అనుకున్నాను. ఎదుటివాడు ఎంతో కష్టపడి సంపాదించింది నేను లాగేసుకున్నాను, ఎదుటివాడు ఎంతో శ్రమించి కూడబెట్టుకుంది నేను కొట్టేశాను, నన్ను క్షమించు ప్రభువా అని మనం అడగాలి. ఇది పరిశుద్ధాత్మ కార్యం అన్నమాట. నాకు నేను రక్షించబడిన కొత్తలో కూడా ఆ పరిశుద్ధాత్ముడు అన్ని జ్ఞాపకం చేస్తుండేవాడు. సింపుల్ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు మా ఇంట్లో 15 పిల్లలు మేము, ఎవరు పాకెట్ మనీ వాళ్ళు దాచుకుండేవారు. మా చెల్లెళ్ళు, మాకు నాకు 3 చెల్లెళ్ళు ఒక తమ్ముడు. మా ఇంట్లో ఏంటంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళని బాధ పెట్టవచ్చు, అదొక రూల్ ఉండేది. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కొట్టవచ్చు, తిట్టవచ్చు, వాళ్ళ దగ్గర ఏదైనా లాగేసుకోవచ్చు, అలా ఉండేది అనమాట. మా అన్నయ్య మిగతా 14 అలా చూసేవాడు, అంటే తన పెద్దోడు కాబట్టి. తర్వాత నా తర్వాత 13 ఉన్నారు, ఆ మిగతా 13 అలా చూసేవాడు. నా తర్వాత మా చెల్లి అలా పెద్దోడు ఏం చేస్తారు, చిన్నోళ్ళని కొట్టడం తిట్టడం అలా చేస్తూ ఉంటారు. నేనేం చేసామంటే మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఎవరైనా డబ్బులు దాచుకుంటే వాడు 5 ఆ రోజులో 5 10 కదండి తల్లిదండ్రులు ఇచ్చేవారు, అవి దాచుకుంటే అవి నేను దొంగిలించి నేను ఎంజాయ్ చేసేవాడిని. అది జ్ఞాపకం వస్తే చాలా బాధపడతాను నేను. ఆ చిన్నప్పుడు అంతేలే అనుకోను, చిన్నప్పుడు అంతేలే సాధక సరదాలే అనుకోను. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఏం చేస్తే ఒప్పిస్తాడు. అలాంటివి ఏదైనా జ్ఞాపకం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవా నన్ను క్షమించు తండ్రి, నేను అలా చేశాను, నా చిన్నప్పుడు ఈ పలానా తప్పులు నేను చేశాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా అంటూ ప్రభు సందులో నేను వాటిని ఒప్పుకుంటాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, దొంగతాలకు మనస్తత్వం ఏంటండి? స్వార్థం, నాదంతా నాదే, నీది కూడా నాదే అనే స్వార్థం. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మొదటి రాజుల గ్రంథం 21 అహాబు రాజు సంగతి చూస్తాం. మొదటి రాజులు 21:1-4. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయెల్లో సొమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను. అందుకు నాబోతు
నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యని కియనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరమునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. గమనించారా, నాబోతుకి మంచి ద్రాక్ష తోట ఉంది, అది వాళ్ళ డాడీ ఇచ్చారు. అంటే వాళ్ళ తాత 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 ముత్తాత నుంచి వస్తుంది ఒక ఆస్తిగా. ఆ ద్రాక్ష తోట కరెక్ట్ ఎక్కడ ఉంది? ఆహాబు రాజు నగరానికి ఆనుకొని ఉందన్నమాట పక్కనే. అప్పుడు ఆహాబు ఏమంటాడంటే, నాబోతుని పిలిపించాడు. పిలిపించి, బాబు నీకు ద్రాక్ష తోట నా పక్కనే ఉంది కావా, నేను కూర తోట పెంచుకుంటాను, కొంచెం నాకు కావాలన్నాడు. అయితే నాబోతు ఏమంటాడంటే, అలా ఇచ్చేది కుదరదు, ఎందుకంటే మా డాడీ మా తాతగారు మా ముత్తాతల నుంచి వస్తుంది అది, కాబట్టి అలా ఇవ్వడం కుదరదు అన్నాడు. దాంతో ఆహాబు ఏం చేశాను, మూతి ముడుచుకున్నాడట. కోపం వచ్చిందట. ఏంటండి అది? ఎదుటోడు వాడు సంపాదన వాడు తాత ముత్తాతల కష్టాజితం నాకు ఇవ్వలేదని నా కోపం వచ్చింది కదా, నేను మూతి ముడుచుకోవాలా అంటే నా ఆహాబులో ఎవరున్నారు? సైతాన్ ఉన్నాడనమాట. సైతాన్ కార్యం అది. సైతాను ఒక వ్యక్తిలో దూరితే ఇలాంటి స్వార్థం వస్తుంది. అంటే నా ఆహాబు రాజు అండి, మొత్తం రాజ్యమే ఉంది అతని చేతిలో. అయితే అలాంటి రాజుకి ఒక పేదవాని ద్రాక్ష తోట అవసరం వచ్చిందట. అది ఇవ్వలేదని మూతి ముడుచుకున్నాడు, కోపగించాడు. ఆ తర్వాత ఏమేం తెలుసండి, నాబోతును చంపించేశాడు. అంటే ఆహాబ్ భార్య ఇజబెల్ నాబోతుని అన్యాయంగా ఆ అబద్ధపు సాక్ష్యాలు మోపి తప్పుడు మోపి చంపించారు. చంపించి ద్రాక్ష తోట లాక్కున్నారు. ఆడేం బతికిపోయారా? ఆహాబు ఇజబెల్ ఇద్దరు జీవితాలు కూడా భయంకరమైన శాపానికి గురయ్యి వాళ్ళ వంశాలు నాశనం అయిపోయాయి కూడా. అంటే స్వార్థం అనేది ఒక్క వ్యక్తికే ఎఫెక్ట్ అవ్వదండి. ఆ స్వార్థం అనేది ఆ కుటుంబానికి ఎఫెక్ట్ అవుద్ది, ఆ వంశానికే ఎఫెక్ట్ అవుద్ది అనమాట. కాబట్టి మన జీవితంలో ఇలాంటి భయంకరమైన స్వార్థం లేకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. మన పరిశుద్ధాత్మ దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో ఇతరుల వస్తువుల మీద ఆశ పుట్టకుండా కాపాడు, ఇతరుల వస్తువులని లాక్కోవాలన్న మనసు నుంచి నన్ను కాపాడు ప్రభువా. నాలో ఉన్న ఈ స్వార్థం అనే భయంకర దెయ్యం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకోకపోతే ఎక్కడో ఒక మూల ఇది మనలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఈ మంచి సమరాయుడి కథ చదివేటప్పుడు మనం ఎవరు అనుకుంటాం, ఏ క్యారెక్టర్ వెనకాల మనం పెట్టుకుంటాం అంటే, మనం మంచి సమరేడమా అనుకుంటామా, దొంగ స్థానంలో పెట్టుకుంటామా, లేవీలు యాజక స్థానంలో పెట్టుకుంటామా, లేకపోతే దొంగల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తులు స్థానంలో పెట్టుకుంటామా అంటే, అది మన బైబిల్ స్టడీ విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, ఇప్పుడు దొంగ స్థానంలో నిలబడ్డాను, నేను నిలబడి ఆలోచిస్తున్నాను, నేను ఎవరిదైనా దోచుకున్నానా? దొంగతలక బుద్ధి ఏంటి? దోచుకునే బుద్ధి, స్వార్థం బుద్ధి. నాదంతా నాదే, నీది కూడా నాదే అన్న బుద్ధి. గనక ఈ సమయంలో ఒక్కసారి మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకుందాం. నా మన జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అలా ప్రవర్తించుంటే పరిశుద్ధాత్మను నా జ్ఞాపకం చేయి, నేను అలాంటి పరిస్థితి నుంచి నీ పాదసందుకు వచ్చి రక్షించబడ్డాను, ఎప్పటికీ నా జీవితంలో అలా ప్రవర్తించకుండా కాపాడు అని ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు నాకు ట్యాబ్లెట్స్ కావాల్సి వచ్చి విల్సన్ని హాస్పిటల్ మెడికల్ షాప్ పంపించాను హోమియోపతి మందుల కోసం. ఏం జరిగిందంటే, ఒక ట్యాబ్లెట్స్ ఒక 200 ట్యాబ్లెట్స్ డబ్బా ఒకటి ఉంది, 50 ట్యాబ్లెట్స్ డబ్బా కూడా ఉంది. నేనేమంటే పెద్ద డబ్బా తీసుకురా విల్సన్ అన్నాను. అతను ముందు షాప్ వాడు చిన్న డబ్బా చూపించాట. అప్పుడు విల్సన్ అన్నాడు, చిన్న డబ్బా కాదు
పెద్ద డబ్బా తెమ్మన్నారు పాస్టర్ గారు. సరే దాంతో పాటు నేను మరొక రెండు మూడు వస్తువులు తీసుకున్నాడు, అవన్నీ బ్యాగ్లో వేసి బిల్ చేసి వచ్చారు. పిలిచిన అంటున్నాడు, అంకుల్ ఇందులో ఉన్న వస్తువులన్నీ ఉన్నాయో చూడండి అని చెప్తే చూస్తున్నారు. ఆ చిన్న డబ్బా ఎక్స్ట్రా వచ్చేసింది, చిన్న డబ్బాకి డబ్బులు కట్టలేదు, పెద్ద డబ్బాకే డబ్బులు కట్టాడు తను. ముందేమనిపించింది తెలుసండి, పెద్ద డబ్బా 400 రూపాయలు, యాక్చువల్గా 350 రూపాయలు ఉండేది. ఫోన్లే దేవుడికి ఫ్రీగా ఇచ్చాడు అనుకున్నాను ఫస్ట్, చిన్న డబ్బా దేవుడు ఫ్రీగా ఇచ్చాడు అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది, అవును అది ఫ్రీగా ఇవ్వలేదు. నీ యథార్థత రుజువు చేయడానికి దేవుడు టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా చిన్న డబ్బాని వెనక్కి పంపించేసాయి అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు యథార్థంగా ఉండకపోతే అది 165 రూపాయలండి, పెద్ద డబ్బా 400 రూపాయలు, చిన్నది 125 రూపాయలు. ఒకటి చిన్న డబ్బా నేను ఉంచేసుకుంటే 165 రూపాయలు నీకు లాభం అంటాడు సైతాన్ గాడు. 165 రూపాయలు లాభం కాదండి, నిత్య జీవితం నాకు నష్టం. 165 రూపాయల టాబ్లెట్ డబ్బా నా దగ్గర ఉంచుకుంటే అది యాపిల్ పళ్ళ ఏంటి కడుపుండి దానికి టాబ్లెట్లు అవి, దానివల్ల ఏమీ కాదు. దాని అది మింగేసినంత వల్ల నా జబ్బులు తగ్గిపోయి నేను పెద్ద సూపర్ మ్యాన్ లాగా అయిపోనండి. అంటే అది సైతాన్ గాడు ఏం చేస్తాడు, దాని వాల్యూ వాడికి అనవసరం, మనతో తప్పు చేయిస్తాడు అంతే. 165 రూపాయల విషయంలో కాదండి, 165 లక్షల విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. ఈ డబ్బా వెనక్కిచ్చే మనం రేపు విల్సన్ తీసుకుని ఇచ్చేస్తాడు. అయితే ముందు నాలో ఒక ఆధ్యాత్మిక పోరాటం జరిగిపోయింది, ఒక క్షణంలో అనమాట, ఒక క్షణంలో జరిగిపోయింది. ముందేమో 165 రూపాయల డబ్బా ఉంచేసుకుందాం అనుకున్నాను, కానీ అదే క్షణంలో పరిశుద్ధాత్మ మాట్లాడేది, ఇది నీకు టెస్ట్, ఈ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలు నీకు ఇస్తాను అంటాడు. ప్రభు అన్నాడు కదా, మీరు చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద విషయాలు ఇస్తారు. భూ సంబంధ విషయాల్లో మీరు నమ్మకంగా లేకపోతే పరలోక రాజ్య విషయాలు మీకు ఎవడిస్తాడు అన్న. కనుక భూ సంబంధ విషయాల్లో నమ్మకంగా ఉందాం. దొంగలాగా మనం ఎదుటోడిది వస్తువు దోచుకోవాలని ఆలోచన విడిచిపెడదాం. ఎదుటోడి వస్తువు మనకొద్దు, మన కష్టార్జితం మనకి ఇచ్చాడు దేవుడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావన్నాడు తప్ప ఎదుటి వారి చేతుల కష్టార్జితం లాక్కొని అనుభవించమని చెప్పలేదు కదండి బైబిల్. ఎందుకు నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించు, నువ్వు ఇతరులకు దానం చేయి. కానీ ఎదుటివాడు కష్టార్జితం మీద నువ్వు ఎలా బతికేస్తావు, వాడు కష్టపడి సంపాదించుకుని దాన్ని నువ్వు ఎలా లాక్కుంటావు. కనుక మనం మన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడెక్కడైనా ఉన్నాయేమో వెతికి వాటి విషయంలో సరి చేసుకుందాం. ఓకే, రెండో బ్యాచ్ చూడండి, యాజకులు లేవీయులు వాళ్ళు దాచేసుకునేవారట. ఇక్కడ చూడండి 2, నెంబర్ 2, మొదటి వ్యక్తులు ఎవరు, దొంగలు, వాళ్ళు దోచుకునేవారు, యాజకులు లేవీయులు దాచేసుకుంటారట. వీళ్ళ ఉన్నది భయంకరమైన నిర్లక్ష్యం. అంటే వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళ సూత్రం ఏంటంటే, నీది నీదే, నాది నాదే, నీదేది నాకొద్దు, నాదేది నీకు ఇవ్వను. చూడండి, అసలు యాక్చువల్గా గమనించండి, ఇక్కడ ఏం జరిగింది, ఎరుకో పట్టణం దిగి వెళ్ళచ్చు దొంగల చేతిలో చిక్కను, వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను, అతన్ని చూసి ప్రక్కగా పోయాను. అలాగని లేబీయుడు ఒకడు వచ్చి ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. గమనించారా, యాజకుడు వెళ్ళిపోయాడు, లేబీయుడు వెళ్ళిపోయాడు. అయితే యాక్చువల్గా గమనించండి, సంఖ్యాకాండం 19:11-13 ఏ నరసోమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును, అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరసోమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరుచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును, పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత ఇంకా వానికుండును.
ఓకే గమనించండి, నరశవాన్ని ముట్టిన వాడు అపవిత్రుడవుతాడు, 3 రోజులు 7 రోజులు అలా అపవిత్రత ఉండి దేవాలయాన్ని మరి వాడు పాడు చేసిన వాడు అవుతాడు. ఇలాగా దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, వాడు పాపశుద్ధి చేసి కొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. పరిస్థితి ఏంటంటే ఈ లేవీయుడు యాజకుడు కొన ఊపిరితో అక్కడ ప్రాణం పోతూ ఉన్న పరిస్థితిలో కొట్టుకుంటున్న వ్యక్తిని చూశారు, దొంగల చేతిలో కొట్టి చిక్కి కొట్టబడిన వ్యక్తిని చూసి లేవీయుడు యాజకుడు ఎందుకు వెళ్ళిపోయారు పక్కకి. పరిస్థితి ఏంటంటే వాడు అనుకున్నారు, బాబోయ్ ఇప్పుడు కానీ చచ్చిపోతాడేమో, నేనేమైనా బ్రతికించడానికి ప్రయత్నం చేస్తే ఒకడు చచ్చిపోతే 7 రోజుల పాటు నేను అపవిత్రుడిగా ఉండాలి, ఎందుకు ఈ బాధ అంటూ పక్కకి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా వాడు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దేవుడు ఏమిటంటే నరశవమును నీవు కావాలని ముట్టుకొని నా మందిరం విషయంలో అజాగ్రత్తగా ఉండకు అన్నట్టుగా చెప్తున్నాడు. నా మందిరం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే, ఒకవేళ నరశవం ముట్టుకుంటే నువ్వు పవిత్రతగా మార్చుకోగలవు, శుద్ధి చేసుకోవచ్చు కదా. వీడు ఒకవేళ ఓకే ఆ దొంగల చేతిలో పడి చావు దెబ్బ తిని ఉన్నాడు, కరువు ప్రాణంతో ఉన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకెందుకులే బాబు, నాకెందుకు అనవసరమైన బాధ అనుకుంటూ పక్కగా వెళ్ళిపోయాడు. అది అప్పుడే కాదు ఇప్పటికీ మనం మన పరిస్థితి అంతే. రోడ్డు మీద ఏదైనా జరిగితే ఎందుకులే, పోలీసులు అనవసరంగా మన ప్రాణాలు తీస్తారు, కోర్టుకు రమ్మంటారు అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. యాజకుడు లేవీయుడు కూడా అలాగే చేశారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నీది నా నాకేం అక్కర్లేదు, నీది నీదే, నాది నాదే, నాదేది నీదేది నాకొద్దు, నాదేది నీకివ్వను, అలా ఉన్నారు. కనుక ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము, ఎదుటి వాళ్ళది నాకొద్దు, నాది ఎవరికి ఇవ్వను, నాకు ఎదుటి వాళ్ళతో సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే నిర్లక్ష్య ధోరణి దాచేసుకుంటున్నారు, దొంగలు దోచేసుకుంటున్నారు, యాజకులు లేవీయులు దాచేసుకుంటున్నారు, దాదాపు ఇద్దరు ఒకలాగే ఉన్నారు. దొంగలదేమో స్వార్థం, పచ్చి స్వార్థం, మరి యాజకులు లేవీయులది భయంకరమైన నిర్లక్ష్యం. మన జీవితాల్లో మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఈ లేవీయులు యాజకుల్లా ఉన్నామా? గమనించండి, వాళ్ళ కన్సర్న్ ఏంటి, పరిశుద్ధంగా ఉండాలి. ఓకే, దేవుని మందిరాన్ని అపవిత్రపరచకూడదు, బాగుంది కదా. వాళ్ళు దేవుడి వాక్యాన్ని పాటిస్తారు, దేవుడు చెప్పిందే చేస్తారు వాళ్ళు, దేవుడు చెప్పిన ఆజ్ఞనే పాటిస్తారు. పరిస్థితి ఏంటంటే, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం అనుకొని వాళ్ళు ప్రేమ అనే ప్రధాన ఆజ్ఞను పక్కన పెట్టారు. నీది నీదే, నాది నాదే, ఓకే దొంగ కంటే బెటర్ కానీ అది దేవుని స్థాయి కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞను, ఒక ఆజ్ఞను ఆసరా చేసుకుని ఇంకొక ఆజ్ఞను నమ్మిస్తారు. ప్రేమ అనేది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు యేసుక్రీస్తు, ప్రేమ అనేది ప్రధానమైన ఆజ్ఞ. గనుక యాజకులు లేవీయులు పాటించిన సూత్రం కరెక్ట్ కాదు. ఈరోజు మనలో చాలా మంది అలాగ ఉన్నాం, బాబు నీ బాధలు నువ్వు పడు, నా బాధలు నేను పడతాను, నీది నాకు పైస అక్కర్లేదు, నన్ను పైస అడక్కు, అది ఈ ప్రస్తుత సమాజం రూల్ అన్నమాట. ప్రస్తుత సమాజం అందరు కూడా ఈ రూల్లో ఉంటారు. ఏమండి, ఎవడు నేను కొట్టనండి, నన్ను కొడితే నేను ఊరుకోనండి అంటారన్నమాట. అదేదో పెద్ద గొప్ప నీతిలాగా, ఎవరిని నేను తిట్టనండి, నన్ను తిడితే నేను ఊరుకోనండి అంటే అది యేసుప్రభు స్టాండర్డా? నో, అది యేసుప్రభు స్టాండర్డ్ కాదు, అది వేషధారణ భక్తి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు పౌలు. ఎన్ని చేసినా సరే, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా,
కొండలను పెగిలించగలని పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా, ఆ బీదల పోషణకు నా ఆస్తి అప్పగించినా, ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రేమ అనేది ఇంపార్టెంట్, అది క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. అది అద్భుతమైన క్రీస్తు ప్రేమగా మనలో నిలిచి ఉండాలి. దానికోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు సిద్ధపరుస్తున్నాడు. ఒకసారి మనం సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నేను ఇలాగే ఉన్నానా? నాది నాదే, ఎవరిది వాళ్ళది, నాకు ఎవరు దక్కలేదు, నాది ఎవరికి పెట్టను అనుకునే పరిస్థితిలో ఉన్నా మేము. ఒకసారి చెక్ చేసుకుందాం, మనది మనకు ఉంచేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఒక నుయ్యి ఉందనుకోండి, నుయ్య అలా అనుకుంటే అది కుళ్ళిపోతుంది. ఒక నుయ్య ఎవరైనా బకెట్ వేస్తే వేయద్దు వేయద్దు, నా నీళ్లు నావే, మీ నీళ్ళు మీవే, నాకు మీ నీళ్ళు అక్కర్లేదు. వర్షంతో చెప్తాను నుయ్య, ఏ వర్షమా నాలో పడక నువ్వు, నేను ఎవరికి నీళ్ళు ఇవ్వను, నేను ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోను అనుకుంటే అది నుయ్య కుళ్ళిపోతుంది. మన జీవితంలో మనం ఎవరికి ఇస్తేనే అది అది స్వచ్ఛంగా ఉంటుంది. మనం ఇచ్చేవారమై ఉండాలన్నమాట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వమంటుంటే సాతానే ఉంటాడు, ఇవ్వద్దు అంటాడు. వాడు దోచుకుంటే మనం ఊరుకో కదా, ఏ సైతానా పో ఇక్కడి నుంచి, నువ్వు నన్ను దొంగగా మారమంటావా సైతానా, నువ్వు నన్ను పాడు చేస్తున్నావు సైతానా, నేను దొంగని కాదు ఎవరిని దోచుకోని అంటావు. ఓకే, అప్పుడు సైతానా అంటే ఓకే యు ఆర్ గ్రేట్, నువ్వు దొంగవు కాదు కదా, నువ్వు ఎవరిని దోచుకోవు కదా, యుఆర్ సో గుడ్ అని చెప్తూ నువ్వు ఎవరికి ఇవ్వకు అంటాడు. నువ్వు ఎవరికి ఇవ్వకు, నువ్వు ఎవరిని దోచుకోవు కదా, కాబట్టి నువ్వు ఎవరికి ఇవ్వద్దు. నువ్వు ఇచ్చేస్తే మరి ఎలాగ నీకు అయిపోతుంది కదా, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే నువ్వు మంచిగా ఉన్నావు, మళ్ళీ నువ్వు అందరికి ఇచ్చేస్తే ఎలాగా అంటూ సాతాంగా నిన్ను ట్రిక్ చేసి మోసం చేస్తాడు. నువ్వు దోచుకోవట్లేదు కాబట్టి దాచేసుకోమంటాడు. నువ్వు దోచుకుంటే ఎంతో, దాచేసుకునే అంతే. అంటే సాతాంగా చాలా తెలివిగా మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు ఏ స్టాండ్లో ఉన్నావు చూస్తాడు, అక్కడి నుంచి పడగొడతాడు అన్నమాట. కాబట్టి ఈరోజు నాది నాదే, నీది నీదే, నీదేది నాకు అక్కర్లేదు, నాదేది నీకేమోను అనే పరిస్థితి నుంచి మనం బయటపడాలి. సరే, ఇక ఇంకో పాయింట్లోకి వెళ్దాం. గమనించండి, సమరయుడు, ఇక లాస్ట్ పాయింట్లోకి వచ్చేసాం. నిమ్న జాతికి చెందినవానిగా లెక్కింపబడిన వాడు. యాక్చువల్గా నిమ్న జాతికి చెందినవాడు అనకూడదు మనం, ఎందుకంటే జాతులన్నీ దేవుని ద్వారా సృష్టించబడ్డాయి. గోత్రాలన్నీ, రకరకాల జాతులు, రకరకాల భాషలు, రకరకాల సెక్స్, జనాంగములు. అయితే దేవుడు ఒకళ్ళు తక్కువగా ఒకళ్ళని ఎక్కువగా ఎప్పుడూ చేయలేదు. దేవుడు అందరినీ సమానంగా చేశాడు. కాబట్టి అక్కడ రాశాను, నిమ్న జాతికి చెందినవనగా లెక్కించబడ్డాడు. ఎవరితో? యూదులతో. యూదులు అనుకుంటారు ఉంట, సమరయుడు మాకంటే చాలా తక్కువ, మన దేశంలో కూడా అనుకుంటాం కదా చాలా మంది తక్కువ కులం ఎక్కువ కులం ఉంటాం. అసలు అది తప్పు అది. అయితే సమరయుడులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దీవించేవాడు, ఆయన దీవిస్తాడు. దొంగ దోచుకుంటున్నాడు, యాజకుడు లేవుడు దాచేసుకుంటున్నాడు, కానీ సమరయుడు దీవిస్తున్నాడు. సమరయుడు ఉందంటే సంపూర్ణ సమర్పణ, సమరయుడులో సంపూర్ణ సమర్పణ ఉంది కాబట్టి తన దీవిస్తున్నాడు. సమరయుడు ఏమంటాడు తెలుసు, వాళ్ళ సమరయుడు సూత్రం, నాకున్నదేదో అది నీదే. నా నీ అంటే నాకున్నదేదో అది నీదే అనేటప్పుడు ఇక నీదిని కూడా నీదే అనిపించు, నీది నాకు నేను దోచుకోను, నీది నేను అడగను, కానీ నాకున్నదేదో అది నీకు ఇస్తాను అంటాడు. కాబట్టి సమరయుడులాగా ఇప్పుడు మనం ఉండాలి. సమరయుడు ఏమంటాడంటే, సహోదరా నీకేమీ లేదు కదా, నీ దగ్గర అన్ని దోచుకున్నారు, అన్ని పోగొట్టుకుంటున్నావు, ఓకే ఏం పర్వాలేదు, కంగారు పడద్దు, ఇది నాకు ఇది ఉంది, అది నీకు ఇస్తాను, మనం పంచుకుందాం, మనం కలిసి దాన్ని యూజ్ చేసుకుందాం, కమాన్ అంటూ సమరయుడు తనకున్న దాంతో పరామర్శించడం అనే మాట ఉంది. అసలు మనం మన మన భాష పరామర్శ అంటే ఏంటి, బాగున్నావా అన్న పరామర్శించడం. కానీ
సమరయుడి పరామర్శలో ఏమేమి ఉన్నాయి చూసారా? చూడండి, సమరయుడి పరామర్శలో సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి, లెక్క పెట్టండి, అతడు పడి ఉన్న చోటికి వచ్చి నెంబర్ వన్, అతనిని చూచి నెంబర్ టూ, అతని మీద జాలి పడి నెంబర్ త్రీ, దగ్గరకు పోయి నెంబర్ ఫోర్, నూనెయు ద్రాక్షారసము పోసి నెంబర్ ఫైవ్, అతని గాయములను కట్టి నెంబర్ సిక్స్, తన వాహనం మీద ఎక్కించి నెంబర్ సెవెన్, ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళిపోయి నెంబర్ ఎయిట్, అతన్ని పరామర్శించను. అంతే కదండి, మరునాడు అతడు రెండు ధ్యానారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి నెంబర్ నైన్, ఇతను పరామర్శించము, ఇంకా ఖర్చు నీవేమైనా చేస్తే అది నేను మళ్ళీ వచ్చేటప్పుడు నీకు తీరుస్తాడు. పది విషయాలు చేశాడు. పది విషయాలు సమరయుడు పరామర్శించను అంటే పది మేళ్ళు చేశాడు. మనం ఎవరినైనా పరామర్శించాలంటే ఆ బాగున్నారా అని అడగడం పరామర్శ మనకి. కానీ యాక్చువల్గా పరామర్శ అంటే పది విధాల సహాయం చేయడం, పది కోణాల్లో సహాయం చేయడం. ఒక వ్యక్తికి ఎంత సహాయం చేయగలమో అంత సహాయం చేసినప్పుడు అది పరామర్శ. గమనించారా, మనం అంతగా ఎప్పుడు తయారవుతాం? అంత ప్రేమ, అంత కన్సర్న్, అంత కేర్ మనం ఎప్పుడు నేర్చుకుంటాం? అయితే ఒక ప్రభు ఒక విషయం చెప్పాడు, నీ సహోదరులో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా మనకు తెలుసు కదా, ఏంటంటే ఇది జడ్జిమెంట్ టైంలో గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టుగా వేరు చేస్తాను. అప్పుడు కుడి చేతి వైపు ఉన్న మనుషులతో తన బిడ్డలతో అంటాడు, నాకు ఆకలి వేసినప్పుడు మీరు అన్నం పెట్టారు, నాకు దాహం వేసినప్పుడు నాకు దాహం తీర్చారు, నేను రోగిని ఉండేటప్పుడు నన్ను చూడడానికి వచ్చారు, నాకు సహాయం చేశారు, నేను చెరసాలలో ఉండేటప్పుడు నన్ను పలకరించారు, నాకు చేశారు కాబట్టి మీకు చాలా థ్యాంక్స్, ఇదిగో నా రాజ్యంలో మేము మీకు మహా గొప్ప భాగ్యం ఇస్తాను, రండి స్వతంత్రించుకోండి అన్నాడు. అలా ఆశ్చర్యపోతారు, ప్రభా నీకెప్పుడు ఆకలేసింది, మేమెప్పుడు పెట్టాము, నీకెప్పుడు బట్టలు లేకుండా మేమెప్పుడు బట్టలు నీకు ఇచ్చాము, నువ్వెప్పుడు చేసాల్లో ఉన్నావు, మేమెప్పుడు చూడడానికి వచ్చావు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు తండ్రి అని ఆశ్చర్యపోతుంటే ప్రభు ఒకడు మాట్లాడు, ఒక సహోదరునికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే, ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. కాబట్టి మనం ఈ ప్రపంచం అందరికీ చేయక్కర్లేదండి, ఈ విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరికీ చేయక్కర్లేదు, ఒకరికి చేస్తే చాలు. మన సహోదరులో ఒకరు, మన చర్చిలో ఉన్న ఒక పేద కుటుంబానికి కొన్ని వస్తువులు తీసుకెళ్ళించినప్పుడు ఆ పేద కుటుంబం ఎంత సంతోషించారో, ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు, వాళ్ళు పని చేసుకుని బతికేవాడు. వాళ్ళకి పని లేదు, పని చేయడానికి ఎవరు రానివ్వరు, వెళ్తే పోలీసులు కొట్టేస్తారు. ప్రతిరోజు కష్టపడి పనిచేస్తే 200 రూపాయలు 250 రూపాయలు వస్తాయి వాళ్ళకి, అది వచ్చే అవకాశం లేదు. కనుక మన సహోదరులో ఒకడు మరి కొన్ని బియ్యం నూనె అలాంటివన్నీ పదార్థాలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, దేవుడే స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా సంతోషపడ్డారు. ఇది ఒక మాదిరి, ఆ పేర్లు నేను చెప్పట్లేదు కానీ మనలో అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం సమరయుల్లాగా ఉందాం, నాది నాకున్నది ఏదో అది నీదే అని ఇవ్వగలిగే పొజిషన్లో ఉందాం. మరి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అద్భుతంగా ఒక్కొక్క రోజు మనల్ని నడిపిస్తాడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా. అనేక విషయాలు నాకు నేర్పిస్తాడు, నేను నేర్చుకుంటున్నాను, మీకు బోధించలే కాదు, నాలోని లోపాలు సరిచేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ముందుగా నేను సరిచేసుకుంటాను, అది మీకు నేర్పిస్తున్నాను అన్నమాట.
నేను సరి చేసుకోకుండా మీకు నేర్పించడంలో అర్థం లేదు. కనుక ఈ పరిస్థితి బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని గొప్ప చేద్దాం. మరి దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి దేవుని నామాన్ని మనం ఇక ముందు ఇక రాబోయే రోజుల్లో మనకు అవకాశం ఉంటే ప్రభువా నేను తప్పకుండా నీ నామాన్ని ప్రకటిస్తాను, నీ సువార్త చాటిస్తాను తండ్రి అంటూ ప్రభు సందులో మనం ఒప్పుకుందాం, ప్రభువుకి మనం మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఈ రోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం అవును తండ్రి, నిజంగా ఇది శ్రేష్టమైన సమయం తండ్రి. కష్టాల్లో ఉండేటప్పుడు మరి నలుగులాట్లో ఉండేటప్పుడు భయంతో బెంగతో ఉండేటప్పుడు నీ బిడ్డల సహవాసం దొరకడం ఎంత భాగ్యం, ఎంత శ్రేష్టం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అని వాక్యంలో చదువుకున్నాం. ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఆయన, భూమి మీద ఉన్న భక్తుల సహవాసం ఎంత అవసరమో. అయితే ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా ఈ విధంగా మరి పవర్ మాకు ఇచ్చి అన్ని మాకు ఇచ్చి మేము కోల్పోయామే అనే సహవాసాన్ని తిరిగి మాకు సమకూర్చినందు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. మరలా రేపు సాయంత్రం ఈ విధంగా కూర్చొని నిన్ను ఘనపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మన దీని ఆహారం నేడు మాకు దయచే, మన అపరాధం చేసి క్షమించు ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేక క్రీడను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వయ్యను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడిన మనందరికను, మన మన కుటుంబాలకును సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. అందరికి వందనాలు. మరి కింద కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, అలాగే వాట్సాప్ లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకం ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, 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 జీవజలములు.